ఏడు వారాల నగలు. అంటే వారానికి ఏడు రోజులు, రోజుకొక నగ వేసుకునేవారు. ఏడు రోజులు వేసుకుంటారు కాబట్టి దీన్ని ఏడు వారాల నగలు అని అంటూ ఉండేవారని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది. ఏడు వారాల నగలు అంటే ఏంటో తెలుసుకోండి. ఎప్పుడు వేటిని ఎలా ధరించాలో మీకు వివరిస్తున్నాను, వింటారని ఆశిస్తున్నాను. పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడు వారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే. మన పూర్వీకులు గ్రహాలు అనుగ్రహం కోసం ఆరోగ్యరీత్యా స్త్రీ పురుషులు బంగారు నగలు ధరించేవారు. వారం రోజులు అనగా ఆదివారం మొదలు శనివారం వరకు ఒక్కొక్క రోజు కొన్ని రకాల బంగారు ఆభరణములను ధరించేవారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, ముక్కెర, పాపిటబిళ్ళ, చంద్రవంక, నాగరం, దండే కడెము, ఈనాటి వంకీ అంటారు దాన్ని, ఉంగరాలు మొదలగు ఆభరణాలు ధరించడివారు. ఏ రోజున ఏ నగలు ధరించడివారు ఈ క్రింద తెలియజేయబడింది. ఆదివారం నాడు సూర్యుని కోసం కెంపులు, కమ్మలు, హారాలు మొదలగునవి. సోమవారం చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి. మంగళవారం కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి. బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి. గురువారం బృహస్పతి కోసము పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు మొదలగునవి. శుక్రవారము శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి. శనివారము శని కోసము నీలమణి, మణిహారాలు మొదలగునవి. ఇది అండి ఏడు వారాల నగల చరిత్ర. విన్నారు కదా, వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. ధన్యవాదములు.